శాశ్వత నిద్రలోకి మల్లోజుల మధురమ్మ, మావో అగ్రనేతలకు జన్మనిచ్చిన మాతృమూర్తి, నాడు భర్త వెంకటయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, నేడు సమాజ స్థాపన కోసం ఇద్దరు కొడుకులు. ప్రేమించి పెళ్లి చేసుకుని పారిపోయిన భర్త, న్యాయం కోసం భర్త ఇంటి ముందు దీక్ష చేపట్టిన భార్య. టీబీ పేషెంట్లకు పోషకాహార కిట్లు పంపిణీ, క్షయ వ్యాధిలో రాష్ట్రం 11వ స్థానంలో ఉందన్న కావేటి రాజగోపాల్. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్న రెవెన్యూ అధికారులు, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్న తహసీల్దార్ సుధాకర్. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఎన్సీడీ కిట్ల పంపిణీ, షుగర్ పేషెంట్లకు ఎన్సీడీ కిట్లు అందజేస్తామన్న డిఎంఎండ్ హెచ్ఓ ప్రమోద్ కుమార్. ఫీజు కట్టలేదని విద్యార్థిని ఇంటికి పంపిన క్రీసెంట్ పాఠశాల నిర్వాహకులు, అదనపు కలెక్టర్ డీఈఓలకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తండ్రి. అందుగులపల్లి రైల్వే గేట్ వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మించి ప్రజలకు వాహనదారులకు సౌకర్యం కల్పించాలని రైల్వే అధికారులను కోరిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సదయ్య. చలికాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున అస్తమా పేషెంట్లు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలంటున్న డాక్టర్ కృష్ణారెడ్డి. దేవునిపల్లిలో అప్పన్నపేట సెక్టార్లోని అంగన్వాడీ టీచర్లతో రివ్యూ సమావేశం నిర్వహించిన అంగన్వాడీ సూపర్వైజర్ పుష్పవతి.